ఏమైంది బేటా, డల్గున్నారు? బనానాస్ ఉన్నాయి మ్యా, అవి ఉన్నాయి కదా, గ్రేప్స్ ఉన్నాయి, అవన్నీ తినొచ్చు కదా. మరి ఏం కావాలి? పిల్లలు స్పెషల్గా అడిగారని చెప్పేసి ఫస్ట్ షుగర్ ఒక కప్ తీసుకొని నేను తర్వాత అందరూ ఒక 2x వేసానండి. నేను చేయబోయేది ఏంటంటే ప్యాన్ కేక్ అనమాట. ప్యాన్ కేక్కి కావాల్సిన ఐటమ్స్ షుగర్ ఒక కప్పు, 2x అండ్ గోధుమ పిండి తీసుకున్నాను. నేను గోధుమ పిండి 1.5 కప్ వేసానమాట. ఇంకో కప్ మీకు కనిపించలేదు స్క్రీన్ మీద. సో ఒక బనానా కూడా వేసానమాట టేస్ట్ కోసం, బాగుంటుంది కూడా. నెయ్యి ఏమో 3 స్పూన్స్ వేసానండి. దాంతో ఆయిల్ అయినా వేయొచ్చు కానీ నేను నెయ్యి వేసానమాట. నెయ్యి వేసిన తర్వాత దాంట్లో 3 స్పూన్స్ వేసాను కదా, తర్వాత వెనీలా ఎసెన్స్ వేసానమాట. తర్వాత ఇది బేకింగ్ పౌడర్ అనమాట. ఈ బేకింగ్ పౌడరు 1/2 స్పూన్ వేసాను. అలా వేస్తేనే స్మూత్నెస్ వస్తుందండి బేకింగ్ పౌడర్ వేయడం వల్ల. నేను ఆల్రెడీ పెంక ఆన్ చేసి సిమ్లో పెట్టి ఉంచేసాను. దాని మీద కొంచెం నెయ్యి రాసేసి దాంట్లో చిన్న చిన్న దోశలాగా వేసాను అనమాట. ప్యాన్ కేక్ అంటే ఇలానే ఉంటుంది. ఇలా చిన్న చిన్న దోశలాగా వేసేసి దాన్ని ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉంచేసి మూత పెట్టేసి 5 మినిట్స్ ఉంచేసాను అనమాట. 5 మినిట్స్ తర్వాత దాన్ని తీస్తుంటే మా పిల్లలైతే మమ్మీ కానీ 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 త్వరగా కానీ అని చెప్పేసి ఎంత ఎగ్జైటెడ్గా వెయిట్ చేశారో అది తీసేంత వరకు కూడా. ఓకే, అలా పెట్టిన తర్వాత ఒక 1 ఆర్ 2 మినిట్స్ చాలండి క్యాప్ పెట్టేసి తర్వాత తీసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని. ఇది మనకి సూపర్ మార్కెట్లోనూ ఇక్కడ మామూలుగా కిరాణా షాప్స్లో అలా దొరుకుతూ ఉంటుందన్నమాట చాక్లెట్ క్రీము. దీన్ని ఏంటంటే నేను అలా గార్నిష్ లాగా చేశాను అనమాట. పిల్లల ఇంకా ఎలా ఉంటుంది, పిల్లలకి చాక్లెట్స్ అన్నా వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నా చాలా ఇష్టంగా తింటారు కదా. ఇది టేస్ట్ కూడా ఎమ్మి ఉందండి, అదిరిపోయింది టేస్ట్. 5 మినిట్స్లో అయిపోయే ఐటమ్ అండి ఇది. మా పిల్లలకి అయితే నచ్చేసింది, మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.